హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి అమ్మాయి. ఈరోజు వీడియోలో నేను ఎలాంటి టిప్ చెప్పట్లేదు అండ్ ఎలాంటి రెసిపీ షూట్ చేయట్లేదు అండ్ బ్లాగ్ కూడా కాదు. ఇది ఒక మంచి మోటివేషనల్ వీడియో. సో ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన వీడియో, చూడవలసిన వీడియో. మనం ఆపద సమయంలో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఈ యొక్క మోటివేషనల్ వీడియో చూసి మీరు కన్ఫామ్గా ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. నేను మనం 2 డేస్ నుండి చూస్తున్నాం కదా ప్రియాంకారెడ్డి హత్య గురించి. చాలామంది బాధపడి ఉంటారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తన ఇన్సిడెంట్ చూసిన తర్వాత కన్ఫామ్గా బాధపడతారు. బయట మనం ఆమె ఎవరో మనకు తెలియకుండానే మనం అంత బాధపడుతున్నామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, తన ఫ్రెండ్స్, తన కొలీగ్స్, ఇంకెంత తన బంధువులు ఇంకెంత బాధపడుతుంటారో ఒక్కసారి ఆలోచించండి. మనకు అసలు తన ఎవరో కూడా తెలియదు. జస్ట్ ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాతనే ఆమె మనకు తెలిసింది. సో మనమే ఇంత బాధపడుతున్నామంటే తన 25 ఇయర్స్ 20 ఇయర్స్ పెంచిన పేరెంట్స్ ఎలా బాధపడుతుంటారు, తనతో పెరిగిన తన చెల్లెలు ఎంత బాధపడుతుంటుంది ఒక్కసారి మీరే ఊహించుకోండి వాళ్ళు ఎంత ఎక్కువ బాధపడుతుంటారో. సో ఈరోజు ఆమెలాగా ఏ అమ్మాయి కూడా కావద్దని నేను ఒక ఇన్స్పిరేషన్ వీడియో అనేది చేయాలి అని అనుకుంటున్నాను. సో కన్ఫామ్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అమ్మాయిలు ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ చాలా హెల్ప్ లైన్స్ నెంబర్స్ ఉన్నాయి. సో మనకు కొంచెం డౌట్ అనిపించినా, లేదంటే తెలియని వ్యక్తులతోని మనం మూవ్ అవుతుంటే వాళ్ళ మీద ఏమైనా డౌట్ వచ్చినా కూడా కన్ఫామ్గా హెల్ప్ లైన్ నెంబర్స్ని యూజ్ చేసుకోండి. అండ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు పెప్పర్ స్ప్రేస్ ఉంటాయి కదా, వాటిని కూడా క్యారీ చేయండి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారని కాకుండా మన వంతు మనం అనేది మనం సెక్యూర్గా ఉండాలి ముందు. సో కొంచెం మీరు ఆలోచించండి ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో. అండ్ చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయండి, కన్ఫామ్గా మీరు వాటిని అప్రోచ్ అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు కన్ఫామ్గా హెల్ప్ చేస్తారు. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ వచ్చేసి 100112 అండ్ అలానే 1090 1091. ఈ ఎలాంటి నెంబర్స్కైనా కాల్ చేసినా మనకు కొంచెం లేట్గా వచ్చినా కూడా కన్ఫామ్గా మనకు హెల్ప్ అనేది అందుతుండండి. సో వీటికి కాల్ చేస్తే లేట్ అనేది ఏమీ ఉండదు, కన్ఫామ్గా మనకి హెల్ప్ అనేది దొరుకుతుంది వీటి వల్ల. అండ్ షీటీమ్ నెంబర్స్ కూడా ఉంటాయి, షీటీమ్ నెంబర్స్ నేను ఇప్పుడు చెప్తాను. అండ్ షీటీమ్ నెంబర్ వచ్చేసి 0, నేను పక్కన స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూడండి. షీటీమ్ నెంబర్ వచ్చేసి 0402785-2355. అండ్ అలానే వాళ్ళకి మనం వాట్సాప్లో షేర్ చేయాలి అని అనుకుంటే 9490616555. ఇవి షీటీమ్ నెంబర్స్ అండ్ వాట్సాప్ నెంబర్ షీటీమ్కి. సో మనకి ఎలాంటి హెల్ప్ వాళ్ళ నుండి కావాలి అని అనిపించినా, మనకి ఎవరి మీద అయినా డౌట్ వచ్చినా మీరు కన్ఫామ్గా వీళ్ళని అప్రోచ్ అవ్వండి, కన్ఫామ్గా మనకు హెల్ప్ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడైనా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏమవుతుందిలే అని అనుకుంటే, సో చూసారు కదా ప్రియాంకారెడ్డి ఎలా అయిపోయిందో. తను ఏమనుకుందంటే ఏమవుతుందిలే, నా స్కూటీ వస్తుంది కదా, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వీళ్ళ నుండి నన్ను నేను కాపాడుకుంటే తర్వాత వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంది. బట్ చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా విత్ సెకండ్లోనే ఆపద అనేది జరుగుతుందండి. మనం ఒక్క సెకండ్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. తనకు అలా డౌట్ వచ్చినప్పుడు తను అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటే, లేదంటే టోల్గేట్ దగ్గరికి వచ్చిన తనకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు, ఇప్పుడు తను కూడా మన మధ్యలో ఉండేది. సో చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా బయటికి వెళ్ళాలంటే భయపడేలాగా ఉంది సమాజం అనేది. సో బయటికి వెళ్లకుండా అయితే ఉండలేం కదండి. అందరు చెప్తున్నారు స్వతంత్రం వచ్చింది, అమ్మాయిలు బయటికి వెళ్ళచ్చు, అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉంది అని. చూసారు కదా, ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏ అమ్మాయి అయినా బయటికి వెళ్ళాలంటే కన్ఫామ్గా భయపడుతుంది కదా. సో మనకి మనం సెక్యూర్ అనేది చూసుకోవాలండి. సో మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని కాకుండా, ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారండి బట్ మనకనంటూ ధైర్యం ఉండాలి. మనల్ని మనం ఒక వాళ్ళు వచ్చేదాకైనా మనల్ని మనం కాపాడుకుంటే తర్వాత వాళ్ళు కాపాడుతారు అని అనుకోవాలి. కానీ మనం మొత్తం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు కదా, వాళ్ళే వచ్చి కాపాడాలని కాకుండా మనకి మనం కొంచెం వాళ్ళు వచ్చేదాకైనా మనకు మనం ధైర్యంగా ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. అండ్ ప్రియాంకారెడ్డి తన సిస్టర్కి కాల్ చేసింది కదా, తన సిస్టర్కి కాల్ చేసినప్పుడు తను చూసారు కదా చాలా భయపడింది. మనం ఎప్పుడైనా కూడా మనం భయపడుతున్నామంటే అది ఎదుటి వాళ్ళకి ధైర్యం అండి. మనం భయపడుతున్నామంటే వాళ్ళకి ఇంకెక్కువ ధైర్యం వస్తుంది, తను భయపడుతుందిలే ఏం చేస్తుంది అని వాళ్ళు కూడా అనుకుంటారు.
సో తన సిస్టర్కి తన సిస్టర్తో మాట్లాడిన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే తను చాలా భయపడింది అలానే ఏమవుతుందిలే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే కదా అని అలా ఏమంటారు నెగ్లెక్ట్ చేసింది. నెగ్లెక్ట్ చేయడం వలనే ఈరోజు తను ప్రాణాలతో లేకుండా పోయింది. మనం బయటికి వెళ్తున్నామంటే ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్తున్నామంటే మనకి ఎవరికైనా కొంచెం భయం అనేది ఉంటుంది. మన లొకేషన్ని ఎప్పుడు కూడా యాక్టివేట్ చేసుకొని ఉంచుకోవాలండి. సో గూగుల్ మ్యాప్లో మన లొకేషన్ని ఆన్ చేసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మన పేరెంట్స్ కానీ వాళ్ళకి మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అది తెలియడం వలన మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేకుంటే మనం మన కాల్ మన నెంబర్ స్విచ్ ఆఫ్ అయినా కూడా వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. సో కన్ఫర్మ్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లొకేషన్ అనేది ఆన్లో ఉంచుకోండి. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే బయటికి వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్గా స్ప్రేస్ లాంటివి తీసుకువెళ్ళండి. అండ్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ప్రొటెక్ట్ చేస్తారని ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరో వచ్చి చేస్తారండి, అప్పటిదాకైనా మనం ధైర్యంగా ఉండాలి. అప్పటిదాకా మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి కదా. అండ్ నేను ప్రియాంక రెడ్డి చేసిన మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చెప్పాలంటే తను తన సిస్టర్కి భయంగా ఉంది అని మాత్రమే చెప్పింది. అలా కాకుండా తను నాకు ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది, సో నువ్వు హెల్ప్ చేయి, లేదంటే డాడీని పంపి, లేదంటే నీ ఫ్రెండ్స్ ఎవరినైనా పంపివు, నువ్వు రా అని ఏదో ఒకటి చిన్న తన ప్రాబ్లమ్ని చిన్నగా కన్వే చేసినా కూడా తన సిస్టర్ తనకు హెల్ప్ చేసేదేమో. సో తను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే అండి. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి తను తన సిస్టర్తో 7 మినిట్స్ 8 మినిట్స్ ఎన్నో కొన్ని నిమిషాలు మాట్లాడింది. అందులో జస్ట్ ఒక 1 మినిట్ తను హెల్ప్ లైన్ నెంబర్ని యూజ్ చేసుకున్నట్లయితే తను ఈరోజు ఇలా అయ్యి ఉండేది కాదు. అండ్ ఇది సెకండ్ మిస్టేక్. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే తన సిస్టర్ తనకి అడ్వైస్ చేసింది నువ్వు అలా చీకట్లో ఉండకుండా టోల్గేట్ దగ్గరికి వెళ్ళి నిల్చు అని. బట్ తను అక్కడికి రోడ్ మీదకి వెళ్ళి నిల్చుంటే అందరు చూస్తారు అని అందరి గురించి ఆలోచించింది. అందరు చూస్తే ఏమనుకుంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు నన్నే చూసుకుంటూ వెళ్తారు అని అవే ఆలోచించింది. బట్ తను అక్కడ ఉండకుండా టోల్గేట్ దగ్గర నిల్చొని ఉంటే తనకి ఈరోజు ఇలా అయి ఉండేది కాదు. సో తను చేసిన ఇవే 3 మిస్టేక్స్. ఫోర్త్ మిస్టేక్స్ ఏంటంటే ఆమె అలా పరాయి బయటి వాళ్ళను, బయటి వాళ్ళు అంటే ఎవరో తెలియని వ్యక్తులను నమ్మి తన స్కూటీని రిపేర్ చేస్తా అని చెప్పగానే వాళ్ళతో స్కూటీని పంపించింది నమ్మి. అది చాలా పెద్ద మిస్టేక్ కదండి. మనకు తెలియని వ్యక్తులు అంత అర్ధరాత్రి వేళ అలా చీకటి అయిన సమయంలో మనకు తెలియని వ్యక్తులను అలా ఎవరైనా నమ్ముతారా? ఇది తను చేసిన మిస్టేక్ కదా. సో తను నమ్మకుండా మీరెందుకు చేస్తారులే అని వాళ్ళకి అంత అలసి ఇవ్వకుండా ఉంటే మేబీ తను బ్రతికి ఉండేది కావచ్చు. ఇప్పుడు మన మధ్యలో ఉండేది. సో తను అలా చేయకుండా అయిపోదు. నాకు తెలిసి తను వాళ్ళకు స్కూటీ వాళ్ళు నేను రిపేర్ చేస్తా అన్నప్పుడు తను వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా మీరెందుకు రిపేర్ చేస్తారని స్కూటీ అక్కడే వదిలి, వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ చెప్పింది స్కూటీ అక్కడే వదిలేసి వచ్చేసేయని. సో తను వాళ్ళ సిస్టర్ చెప్పినట్టు వాళ్ళతోని స్కూటీ ఇవ్వకుండా వాళ్ళకి రిపేర్ చేయడానికి స్కూటీ ఇవ్వకుండా తనే అక్కడ స్కూటీని వదిలేసి వచ్చుంటే తను ఈరోజు ప్రాణాలతో బ్రతికేది. అలా ఎలా నమ్ముతామండి? వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తామంటే ఆ టైంలో తనను నమ్మాల్సి వచ్చింది. ఎవరైనా అంతే అండి, అమ్మాయిలు ఏమంటారు ఎంత ధైర్యంగా ఉంటారో ఒకనొక నిమిషంలో అంత ధైర్యాన్ని కోల్పోతారు. సో తను ఉండే సిచ్యువేషన్లో ఆ టైంలో తనకు నమ్మాల్సి వచ్చింది. తనే అని కాదు, ఏ అమ్మాయి అయినా కొన్ని కొన్ని టైమ్స్లో నమ్ముతూనే ఉంటుంది. బట్ తను తన నమ్మకాన్ని వాళ్ళు అలసుగా తీసుకున్నారు. సో అందుకే అలా అయిపోయింది. తన లైఫ్ అనేది అక్కడతో ఎండ్ అయింది. ఒక 25 ఇయర్స్ తన పేరెంట్స్ తన మీద కన్న కలలన్నీ, ఆమె కన్న కలలు, తన లైఫ్లో ఇంకేం చేయాలనుకుందో, తన ఫ్యూచర్ ఎంత బాగుండేదో అలాంటిది. తను 8 డేస్ కష్టపడింది, ఓన్లీ కష్టపడింది. తను చిన్నప్పటి నుండి స్టడీ కోసమైనా జాబ్ కోసమైనా, తను గవర్నమెంట్ జాబ్ కదా, సో అంత మంచి డాక్టర్ పొజిషన్లో ఉన్న తనకే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక అలాంటి వాళ్ళ చేతుల్లో పాడైపోయింది. సో మనం ఎంత చదువుకున్నా కూడా ఒకనొక సమయంలో మనకంటూ మైండ్ వర్క్ చేయదు, ఏం చేయాలో తెలియదు. బట్ కన్ఫర్మ్గా హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి మనం సేవ్ చేసుకున్నట్లయితే ఏ టైంలో అయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాంటి కాకుండా వాళ్ళ మీదనే డిపెండ్ అవ్వకుండా మనకు కూడా మనం ధైర్యం చెప్పుకోవాలి, ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళకు భయం వస్తుందండి. మనకి ఆపద సమయంలో మనం ఎంత ధైర్యంగా ఉంటే మనకు హాని కలిగించాలి అని అనుకునే వాళ్ళకు అంత భయం వేస్తుంది. అమ్మో అంత కాన్ఫిడెంట్గా ఉంది, చెప్పలేము తను పోలీసులకు కాల్ చేసిందో ఏం చేసిందో అని భయపడతారు వాళ్ళు.
బట్ నేను భయపడడం వలన వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ అయింది, వాళ్ళకి ధైర్యంగా ఉంది. వీళ్ళు మనం చూసే వాళ్ళం కూడా చూసే అన్ని రోజులు వాళ్ళకి గుర్తుంచుకుంటాం, తర్వాత మనం కూడా అంతే మర్చిపోతాము. కానీ వాళ్ళ పేరెంట్స్ ఆమెను అన్ని రోజులు కానీ పెంచి అంత మంచి స్టడీ ఇప్పించి ఇప్పుడు మ్యారేజ్ చేస్తా అనే టైంకి ఆమెకి ఇలా అయిందంటే, వాళ్ళ పేరెంట్స్ ఎప్పటికైనా కూడా కన్ఫర్మ్గా వాళ్ళకి వాళ్ళు బ్రతికున్న రోజులు ఈమె గుర్తొస్తూనే ఉంటుంది, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు కదా. సో ఎవరికైనా కూడా ఫ్యామిలీలో ఒక మెంబర్ లేకుండా అయిపోయిందంటే వాళ్ళు ఎప్పటికైనా మర్చిపోరు కదా. ఆమె గుర్తులు అనేవి ఎప్పటికైనా ఇంట్లో ఉంటాయి కదా. అండ్ మీడియా వాళ్ళు కొన్ని రోజులు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చేదాకా కన్ఫర్మ్గా దాన్నే వేస్తుంటారు. సో కన్ఫర్మ్గా అమ్మాయిని మనకి మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకొక ప్రియాంక రెడ్డి అనేట ఆమె ఇలా అవ్వకూడదు అంటే కన్ఫర్మ్గా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. న్యూస్ ఛానల్స్ కొన్ని రోజులు చూపిస్తాయి, తర్వాత మనకి ఇంకొకరు ఇలా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూపిస్తారు, ఇలానే జరుగుతూనే ఉంటున్నాయి. కానీ అమ్మాయిలకి మాత్రం ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది. ఏముంది, ఇంకొకటి జరుగుతుంది, మళ్ళీ ఇంకొకటి జరుగుతుంది. ఆ జరిగిన ప్రతిసారి ఒక 10 డేస్ 15 డేస్ ఇలానే కొంచెం హడావిడి చేస్తారు, తర్వాత ఎప్పటిదంటే మళ్ళీ ఫాస్ట్ నుండికే వస్తుంది. కానీ అలా ఉండకూడదు, మనకి మనమే ప్రొటెక్షన్ అనేది ఇప్పించుకోవాలి, మనకి మనమే సెక్యూర్గా ఉండాలి. సో బయటి వాళ్ళను ఆ టైంలో అంత నైట్ టైంలో ఆమె ఎలా నమ్మింది అంటే, తన ఏమంటారు తనకి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలే కాబట్టి తను ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళని నమ్మింది, దాన్ని వాళ్ళు అలసుగా తీసుకున్నారు. అండ్ చాలా అంటే చాలా బాధగా ఉందండి ప్రియాంక రెడ్డి హత్య విషయంలో. అలా అని ఏమంటారు, అలా ఇంకొక అమ్మాయి జరగకుండా ఉండాలంటే కన్ఫర్మ్గా హెల్ప్ లైన్ నెంబర్స్ని యూజ్ చేసుకోండి, మన లొకేషన్ అనేది ఎప్పుడూ ఆన్లోనే ఉంచుకోండి. అండ్ బయటికి వెళ్తున్నామంటే ఏమంటారు, ఇంకొక అమ్మాయిని బయటికి పంపాలంటే పేరెంట్స్ భయపడే సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు సమాజం అనేది, బట్ అలా ఉండకూడదు. అండ్ పేరెంట్స్ అనేవాళ్ళు అమ్మాయికి చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు, ఈ టైంలో బయటికి వెళ్ళకూడదు, ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలి, ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలని ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అదే అమ్మాయికి పెట్టేలాగా అబ్బాయికి ఒక్క రిస్ట్రిక్షన్ పెడితే సమాజం ఇలా ఉండదు కదా. అబ్బాయికి అమ్మాయిలతో ఇలా మాట్లాడాలి, అమ్మాయిలతో ఇలా ఉండాలి, అమ్మాయిలకి మనం ఎప్పుడైనా సెక్యూరిటీ ఇవ్వాలి కానీ మన వల్ల అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ రాకూడదు అని ఏ పేరెంట్స్ అయినా అబ్బాయికి చెప్తారా? అలా చెప్తే ఏ అబ్బాయి అయినా ఇలా అవుతాడా? చూసారు కదా వాళ్ళు ఎంత చిన్న చిన్న వాళ్ళు, 20 ఇయర్స్ అబ్బాయిలు, వాళ్ళకి అసలు వాళ్ళ లైఫ్ కూడా వేస్టే కదా. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకున్నారు కదా. వాళ్ళు ఏమవుతుందిలే అని అనుకొని అలా చేసేసారు. చేసేటప్పుడు భయం అనేది తెలియలేదు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు కదా. సో పేరెంట్స్ కన్ఫర్మ్గా అబ్బాయిలకి అమ్మాయిలకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారన్నారో అబ్బాయిలకు కూడా అన్నే పెట్టాలి. అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయాలి, అమ్మాయిలతో ఇలా ఉండాలి, అమ్మాయిలకు సెక్యూరిటీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మన వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు అని ఇలా చెప్పుకోవాలి కన్ఫర్మ్గా పేరెంట్స్ అనేవాళ్ళు అబ్బాయిలకి. అలా చెప్పకపోతే ఇలాంటి విధవలే తయారవుతారు. అండ్ 10th పాస్ అవ్వగానే మొబైలు బైకు ఓకే ఇక తిరిగిపోరా అని చెప్తారు, బట్ అలా ఉండకూడదు. కన్ఫర్మ్గా వాళ్ళకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పేరెంట్స్ కన్ఫర్మ్గా పెట్టాలి. అలా పెడితేనే అమ్మాయిలు బయటికి వెళ్ళినా కూడా కాన్ఫిడెంట్గా ఇంటికి తిరిగి రాగలుగుతారు. అండ్ అమ్మాయిల్ని బయటికి పంపాలంటే ఏ పేరెంట్స్ కూడా భయపడకుండా ఉంటారు. మన అమ్మాయిలకు పెట్టే రిస్ట్రిక్షన్స్లో ఆఫ్ అయినా అబ్బాయిలకు పెడితే చాలా బాగుంటుంది. అండ్ ప్రియాంక రెడ్డికి తను ఎక్కడున్నా కూడా తన ఆత్మ అనేది శాంతి ఉండాలని కోరుకుంటున్నానండి. తను ఎక్కడున్నా కూడా తన ఆత్మకి అయినా శాంతి ఉండాలని కన్ఫర్మ్గా కోరుకుంటున్నాను. అండ్ కన్ఫర్మ్గా నేను చెప్తున్నాను, తన ఆత్మకి శాంతి ఉండదు. తన ఆత్మ ఎప్పుడు శాంతి అవుతుందంటే ఆ నలుగురిని ఉడితీసినప్పుడు మాత్రమే తన ఆత్మ శాంతి అవుతుందని నేను అనుకుంటున్నాను. సో బట్ ఎక్కడున్నా కూడా తన ఆత్మకు శాంతి ఉండాలని కన్ఫర్మ్గా నేను ప్రేయర్ చేస్తున్నాను. అండ్ అంతే అండి, బట్ వాళ్ళని కన్ఫర్మ్గా ఉడితీయడమే ఒక్కటే పరిష్కారం అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకి ఉడితీస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా భయపడతారు అలా చేయాలి, బట్ ఏదోలాగా ఇన్ని రోజులు చేసినలాగా లైట్గా వాళ్ళని కూడా ఏదో ఒక చిన్న చిన్న శిక్షలు వేసి వాళ్ళని వదిలేసినట్లయితే ఇంకొక కొత్త కొత్త వాళ్ళు కూడా ఏం చేస్తారులే అని సమాజం మీద వాళ్ళు కూడా ఇలానే విరుచుక పడతారు. సో కన్ఫర్మ్గా వాళ్ళకి కఠిన శిక్ష వేయాలని, తను ఎంత బాధపడిందో అంతకంటే డబుల్ వాళ్ళు కూడా బాధపడేలాగా వాళ్ళకి శిక్ష అనేది ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా అలానే అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకు ఈజీగా శిక్ష లాంటి చిన్న చిన్న శిక్షలు వేసినట్లయితే కొత్త కొత్తగా ఇలాంటి వాళ్ళు పుడతారు, కన్ఫర్మ్గా పుడతారు. సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ వీళ్ళకంటూ ఒకటి పెద్ద శిక్ష వేసినట్లయితే, వాళ్ళకు ఉరి శిక్ష పెద్ద శిక్ష అని నేను అనుకుంటున్నాను.
వీళ్ళకు పెద్ద శిక్ష, ఉరి శిక్ష వేసినట్లయితే కన్ఫర్మ్గా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా చాలా భయపడతారు, అలాంటివి చేయడానికి భయపడతారు. ఇప్పుడు ఈ ఒక్కటి ఇలా చేస్తే నేను ఫ్యూచర్లో బ్రతకనేమో అని అంత భయం వేస్తుంది. సో వాళ్ళు నెక్స్ట్ చేయడానికి భయపడి అలా చేయకుండా ఉంటారు. సో కన్ఫర్మ్గా వాళ్ళకి ఉరి శిక్ష మాత్రమే వేయాలని నేను కన్ఫర్మ్గా అనుకుంటున్నాను.